ఏపీలో ల్యాండ్ స్కామ్ పై ఏపీ మంత్రి విశాఖలో జరిగినటువంటి ల్యాండ్ స్కామ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం దాఖలు చేసింది దీనిపై దాఖలు చేస్తే హైకోర్టు ఏమ ఇచ్చిందంటే స్టేటస్ కాన్ ఇచ్చింది హైకోర్టు దాని మీద స్టేటస్ కో మెయింటైన్ చేయమని హైకోర్టు ఇచ్చి స్టేటస్ కో ఇచ్చింది దానిపై ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి చర్మాడి ప్రభుత్వం నడుస్తుంది ఈ నడుస్తుండగా 2012 2019 సాధారణ ఎన్నికలకు రెండు నెలల ముందు మ్యూచువల్ కన్సెంట్ తో అంటే ఎన్సీసీ సంస్థ అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జీవో నెంబర్ ఎంఎస్ నోటరీ ఓటి 16/3/2019 ఎన్నికలకి ముందు ఏంటి ఒక అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ వచ్చింది ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చింది దాన్ని ఫ్రీ వోల్ చేసేయాలి దాన్ని ఫ్రీ వోల్ చేయాలి వాళ్ళకి వచ్చి ఇచ్చేయాలి దాన్ని దాని మీద వచ్చి కమిటీని వచ్చి నన్ను ఒక కమిటీని వేసి ఒక 2-man కమిటీని వేసి ఏదైతే ఈ 16% ఉందో ఈ దీన్ని వచ్చి దాన్ని ధర కట్టి ఆ ధరను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఆ ధరతో వాళ్ళకి ఫ్రీ వోల్ చేసేయాలని చెప్పి ఇచ్చింది ఇచ్చి క్యాబినెట్ లో కూడా పెట్టింది ఎప్పుడమే కాదు క్యాబినెట్ లో కూడా దాన్ని వచ్చి పొందుపరిచింది ఎప్పుడమే కాకుండా ఇద్దరు వాల్యూస్ పెట్టింది పెట్టిన పాటు క్యాబినెట్ లో కూడా పెట్టింది క్యాబినెట్ లో కూడా క్యాబినెట్ లో పెట్టి క్యాబినెట్ లో నిర్ణయం కూడా తీసుకున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని దీన్ని వాళ్ళకి ఏదైతే వాల్యూస్ వచ్చి ఏ రేట్ అయితే చెప్తారో ఆ రేటు వాళ్ళ దగ్గర తీసుకుని అది వాళ్ళకి దగ్గరపరచాలని చెప్పి ఇచ్చింది క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది తీసుకుంది తదుపరి ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చింది ముఖ్యమంత్రి గారు దగ్గరికి ఫైల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్సీసీ సంస్థ వాళ్ళకి వచ్చి ఎవరికి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు ఏమని పెట్టుకున్నారు మాకు దీన్ని వచ్చి మాకు స్టాంప్ డ్యూటీ పెరిగిపోద్ది రిజిస్ట్రేషన్ చేస్తే సో కాబట్టి మాకు దీన్ని జీపీఏ ఇవ్వండి అని చెప్పి ఆయన దరఖాస్తు పెట్టుకున్నారు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళకి జీపీఏ ఇచ్చారు ఇప్పుడు 16/3/2019 జీపీఏ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని జీపీఏ ఇచ్చారు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత దాన్ని వచ్చి అమ్ముకునే పరిస్థితిని వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ తరపున వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి చేస్తుంటారు